ఎస్ దివ్య ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నా ఈ వీడియో ఏంటంటే నేను ఈ రోజు ఏం స్పెషల్ ఏం కాదండి ఈ రోజు నేను నాకు ఇష్టమైనది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము కానీ మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఓన్లీ ఆషాఢ మాసము ఇంకెప్పుడైనా ఏదైనా అకేషన్స్ వస్తే మాత్రమే పెట్టుకుంటాను ఆషాఢం కదా ప్రతి ఒక్కళ్ళు ఆషాఢ మాసం వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కళ్ళు గోరింటాకు అనేది పెట్టుకుంటారు అది మన సౌభాగ్యానికి మంచిది ప్లస్ మన ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు అనేది కూడా ఉంటుంది ఆ విషయాలు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే నేను నైట్ చక్కగా గోరింటాకు అనేది పెట్టుకున్నాను చూడండి చాలా బాగా ఎర్రగా కూడా పండింది నేను ఏంటంటే నెయిల్స్ అనేది పెట్టుకోను నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు కాబట్టి నేను ఓన్లీ ఇలా పెట్టుకుంటా ఎక్కువ నేనే పెట్టుకున్నాను ఈరోజు నైట్ నేను నాకు నిన్న ఒక ఫ్రెండ్ అనేది ఇచ్చారు తను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారంట తను నాకు ఇచ్చారు ఇస్తే నేను నైట్ అనేది పెట్టుకున్నాను నైట్ నేను 9:30 అలా పెట్టుకున్నాను మిడ్ నైట్ అనేది తీసేశాను చూడండి చాలా ఎర్రగా కూడా పండింది దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటే ఈ గోరింటాకు అనేది ఎక్కువ ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు అదే కాక అట్లతే మళ్ళీ ఏదైనా మన ఇంట్లో శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన సౌభాగ్యానికి మంచిదని చెప్పని చాలా మంది స్త్రీలు ఇలా చేస్తారు గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి దీని మన సైన్స్ పరంగా కానీ లేకపోతే మన పూర్వకాలం నుంచి వచ్చే పద్ధతులు కానీ చాలా మంచిది మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి గోరింటాకు పెట్టుకుంటాం కదండి ఆ గోరింటాకులో ఉండే వాటర్ అనేది మన బాడీలో వేడిని అనేది ఆవిరి చేస్తుందని చెప్తారు మన పెద్దలు కాబట్టి కొంతమంది చూసారా గోరింటాకు అనేది పెట్టుకోగానే కొంతమంది తొందరగా గట్టిపడిపోతుంది అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అలా ఎవాపరేట్ అయింది అంటే వాళ్ళకి బాడీలో ఎక్కువ హీట్ ఉన్నట్టు అర్థం కొంతమందికి అయితే ఎంత ఒక 1 అవర్ అలా పెట్టుకున్నా కానీ తొందరగా ఇది అవ్వదు వాళ్ళ శరీరం ఏంటంటే కొంచెం వెయిట్ తక్కువగా ఉందని అర్థం ఏంటంటే ఈ గోరింటా ఇలా మనం పెట్టుకోవడం వల్ల మన చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో బాగా మనం వేసవికాలంలో ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుంది సడన్గా మనం ఆషాఢం వచ్చేసిందంటే కూల్ అయిపోతుంది వెదర్ అంతా చక్కగా ఈ వర్ష రెయినీ సీజన్ కదా మొత్తం కూల్ అయిపోతుంది ఆ వేడిని మనం తగ్గించుకో ఆ వేడి అనేది ప్లస్ ఈ చల్లదం వల్ల మనకి ఎన్నో రకాల అంటే కొంతమంది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఈ గోరింటా పెట్టుకోవడం వల్ల కొంచెం ఆ వేడిని తగ్గించి మనకి హెల్త్ పరంగా బాగుంటుంది అలాగే ఏంటంటే వర్షాకాలంలో కూడా మనం ఎక్కువ వాటర్లో చేతులు పెడుతుంటాం అంటే మనం సిటీస్లో ఉన్నాం కాబట్టి అంత ఏమి ఉండదు కొంచెం పల్లెటూరులో కానీ వాటిల్లో ఉన్నారంటే కొంచెం నీళ్ళల్లో ఎక్కువ తడుస్తూ ఉంటాము చేతులు పెడతాము కాళ్ళు మన వర్షంలోనే కదా మనం నడుస్తాము అట్ల వల్ల కొంచెం చర్మ వ్యాధులనే వస్తాయి ఈ చర్మ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మాత్రం గోరింటా పెట్టుకుంటే కొంచెం మనకి హెల్త్ పరంగా చాలా మంచి జరుగుతుంది ఎక్కువ ఈ ఆషాఢం వచ్చిందంటే మనం కోన్స్ అవి పెట్టుకుంటాం కోన్స్ కంటే మనకు ఇలా మనం కోసిన ఆకు పెట్టుకోవడం అనేది చాలా మంచిది హెల్త్ పరంగా ఏంటంటే కోన్స్లో ఏంటంటే రకరకాల కెమికల్స్ రసాయనాలు ఎన్నో యూజ్ చేస్తూ ఉంటారు అవి కొంతమందికి పడతాయి కానీ కొంతమందికి అనేవి కరెక్ట్గా ఉండవు అంటే ఏదైనా స్కిన్ సమస్యలు అంటే ఎలర్జీలు కానీ దురదలు కానీ దద్దులు అవి వస్తూ ఉంటాయి కాబట్టి అవి వాటికంటే ఎంతైనా ఈ గోరింటా పెట్టుకోవడం కూడా చాలా మంచిది మీకు అవైలబుల్గా ఉంటే మ్యాక్సిమం ఆషాఢంలో ఒక్కసారినే పెట్టుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది నాకు ఏ కొంచెం తెలిసిన చిట్కాలు మాత్రమే ఇవి నాకు పూర్తిగా దీని గురించి అనేది లేదు సైన్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇలాగా అని అది మాత్రమే కొన్ని కొన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో ఏంటంటే అంతగా ఇష్టపడరు గోరింటాకు అనేది కాబట్టి నేను మా ఇంట్లో ఒక్కదాన్నే కాబట్టి అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పోసి పెట్టుకుంటాను ఎందుకంటే మా ఇంట్లోనే ఉంది చెట్టు కానీ ఇక్కడ మన సిటీలో ఉంటున్నాము కాబట్టి ఇక్కడ అవైలబుల్గా అనేది ఉండదు ఎవరైనా ఇంటికి వెళ్ళి తెస్తే మాత్రం అప్పుడు మేము పెట్టుకుంటాం ఇంకా అంటే మన ప్రకృతి పరంగా వచ్చిన గోరింటా పెట్టుకుంటేనే మన హెల్త్కి అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి కోన్స్ అవి పెట్టుకుంటే మాత్రం హెల్త్కి అనేది మంచిది కాదు ఏదో అంటే కొన్ని కొన్ని అకేషన్స్లో అయితే కొంచెం బెటర్ అంటే ఇప్పుడు అవైలబుల్గా లేనప్పుడు కొంతమందికి చాలా ఇష్టపడతారు గోరింటాకు అంటే అలాంటి టైంలో వాళ్ళకు ఇష్టం కోసం ఫోన్స్ అయ్యి పెట్టుకుంటారు మీకు ఎంతవరకు సాధ్యమైనంత వరకు గోరింటాకు ఉంటే మాత్రమే అదే పెట్టుకోండి మీ హెల్త్ పరంగా చాలా మంచిది చూసారా నాకైతే చాలా నచ్చింది చాలా చాలా ఇష్టం గోరింటాకు నాకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో అనేది నా చిన్నతనంలో అయితే గోరింటాకు అసలు పండేది కాదు నేను అలా ఆరెంజ్ కలర్లో పండేది
అలా నాకేమో అందరికి పండేది నాకు ఒక్కసరికి పండేది కాదు ఏంటి నాకేమో వాళ్ళ చేతులు చూస్తేనే రెడ్ గా ఉంటాయి నా చేతులేమో ఆరెంజ్ కలర్ లో ఉంటాయి మళ్ళీ పెట్టేదాన్ని ఒకసారి పెట్టేదాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టుకునేదాన్ని కానీ వాళ్ళకి పండేది నాకు పండేది కాదు అసలు నాకు పండేదే కాదండి ఈ మధ్య కొంచెం నాకు మ్యారేజ్ అయ్యి సెట్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అనుకుంటా కొంచెం నాకు గోరింటాకు అనేది బాగా పండుతుంది నాకు ఇలా పండితే చాలా ఇష్టము ఇంకా ఇంకా పెట్టుకోవాలనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో పండితే మాత్రం అసలు పెట్టుకోను నేను నాకైతే బాగా నచ్చింది గోరింటాకు నైట్ టైం నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను ఈ చేత్తో ఫస్ట్ పెట్టేసుకొని మళ్ళీ ఈ హ్యాండ్తో ఇలా పెట్టుకుంటాను నేను ఏంటంటే ఓన్లీ నైట్ నేను పెట్టుకుంటున్నాను అదిగోండి ఈ గిన్నెతో వస్తే ఇలా దీంతో మాత్రమే నేను పెట్టుకుంటాను ఎక్కువ చేత్తో అనేది నాకు ఇష్టం ఉండదు ప్లస్ అదిగాక మన పెళ్ళైన స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మనం గోరింటా పెట్టుకునేటప్పుడు అరికాలకు అనేది చిన్న చుక్కు కూడా చుక్క అంతైనా పెట్టుకోవాలంట ఖచ్చితంగా అది చాలా మంచిదంట మన సౌభాగ్యానికి నాకు రీసెంట్గా తెలిసింది ఈ విషయం నేను ఎప్పుడు పెట్టుకున్నా హ్యాండ్స్కే పెట్టుకుంటాను కాళ్ళకు అనేది పెట్టను ఎందుకంటే అది బాగా బ్లాక్ అయిపోతుంది అందువల్ల అసలు నేను పెట్టను ఎక్కువ కాళ్ళకి ఎప్పుడూ రేర్గా పెట్టుకుంటాను నేను అది కాక ఎంత మనం గోరింటాకు అనేది ఎవరు ఇచ్చినా సరే ఒక చేతికి చుక్క పెట్టుకున్న తర్వాత మన అరికాలకు కూడా పెట్టుకోవాలంట అది మన సౌభాగ్యానికి చాలా మంచిది మీరు కూడా పెట్టుకోండి ఖచ్చితంగా ఈసారి ఇది కనుక ఎవరికైనా తెలియకపోతే చాలామందికి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది నాకు మాత్రం కొంచెం ఈ మధ్యనే తెలిసింది నేనైతే కాళ్ళకి కూడా కొంచెం అరికాళ్ళు చిన్న చుక్క అనేది పెట్టుకున్నాను నేను ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా గోరింటాకు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా కొంచెం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇలా కనుక మీరు చూస్తే నాకు వాచ్ టైం అనేది కొంచెం పెరుగుతుంది మీ సపోర్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకనే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్